మనకి ఈ రోజు వచ్చేప్పటికి లైబ్రేరియన్ జాబ్స్ సంబంధించి అప్డేట్స్ అనేవి ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి మనకి కొన్ని అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్స్ కూడా ఇక్కడ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఇక సామ్రత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది మహారాష్ట్రకు సంబంధించి మనకి ఇక్కడ లైబ్రేరియన్ పోస్ట్ అనేది రావడం జరిగింది. దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. అపాయింట్మెంట్స్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఎనీ సబ్జెక్టు ప్రిన్సిపల్ అన్నమాట. ఫార్మాస్యూటిక్స్ అంటూ రావడం జరిగింది. ఒకటి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటూ రావడం జరిగింది. ఇక ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అంటూ ఒకటి రావడం జరిగింది. ఇది ప్రొఫెసర్ ఒకటి, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నమాట. ఫార్మకాలజీ అంటూ ఇక్కడ రావడం జరిగింది. సేమ్ ఇది కూడా అదే. ఇక లైబ్రరీకి సంబంధించి మనకి లైబ్రేరియన్ ఒకటి, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రరీ అటెండెంట్, మొత్తం 3 పోస్టులు అన్నమాట. ఇక్కడ లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించి రావడం జరిగింది. అదేవిధంగా ల్యాబొరేటరీ టెక్నీషియన్, అసిస్టెంట్, అటెండెంట్ అన్నమాట. ఆఫీస్ వచ్చేప్పటికి రిజిస్ట్రార్, ఓఎస్ క్లర్కు, ఇక అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, స్వీపర్, ప్యూన్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి క్వాలిఫికేషన్ పోస్ట్ అండ్ పే స్కేల్ ఫర్ ద నామ్స్ ఆఫ్ పీసీఐ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ టెక్నాలజికల్ యూనివర్సిటీ లోనర్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకి వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ మెయిల్ అనేది మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ కూడా. సో ఈ యొక్క పబ్లిష్ చేసినటువంటి 7 డేస్ లోపు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనుసరించి మనం వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి ఇక్కడ వచ్చేటువంటి లైబ్రరీ జాబ్స్కి సంబంధించి లైబ్రరీ అసిస్టెంట్ ఒకటి, లైబ్రేరియన్, అదేవిధంగా లైబ్రరీ అటెండెంట్ అనమాట. వీటికి సంబంధించి పోస్టులు అనేది రావడం జరిగింది. ఇక మనకు సంబంధించి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క లైబ్రరీస్ గురించి ఈరోజు మనకు అప్డేట్స్ రావడం జరిగింది. దాంట్లో మొదటిగా నిర్మల్లో ఈ లైబ్రరీ ఏర్పాటు చేస్తామంటే ఇక్కడ రావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, తెలంగాణ స్టేట్లో ఉంది నిర్మల్ అనే ప్రాంతం. ఇక్కడ 1.5 లక్షల రూపాయలతో ఈ యొక్క లైబ్రరీని ఏర్పాటు చేసినట్టు గ్రంథాలయ సంస్థ చైర్మన్ తెలిపారన్నమాట. ఇక్కడ స్థానికంగా నిర్వహించినటువంటి జనరల్ బాడీస్ మీటింగ్లో ఇక్కడ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం గ్రంథాలయ భవనంపై 20 లక్షల అంచనాలతో 2 అంతస్తులు నిర్మిస్తే పోటీ పరీక్షల కోసం ఎవరైతే చదువుకుంటున్నారో వారికి సౌకర్యంగా ఉంటుందని ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక కుబీర్లో 15 లక్షల రూపాయల లైబ్రరీ నిర్మించేందుకు తీర్మానించినట్లు వెల్లడించారనమాట. ఇక్కడ లైబ్రరీ అనేది లైబ్రరీ అనే మిస్టేక్ కూడా ఉండొచ్చు. ఇక లొకేషన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్ ప్లాన్ మరమ్మత్తులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. గ్రంథాలయానికి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అనేవి తెలంగాణ రాష్ట్రం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకోటి ఇక కంటైనర్ లైబ్రరీ ప్రారంభించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఇక 10 కోట్లతో జెడ్పీ స్కూళ్ళల్లో ఏవైతే ఉన్నాయో తెలంగాణలో అక్కడ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామంటే ఇక్కడ రావడం జరిగింది అనమాట. జిల్లాలోని ప్రతి జెడ్పీ స్కూల్లో లైబ్రరీ ఉండే విధంగా 10 కోట్లు మంజూరు చేసినట్లు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సబితేంద్రారెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట. ఇక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కోకుంట్ల గ్రామాన్ని ఎంపిక చేశారని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక కంటైనర్ లైబ్రరీలో ఏసీ, ఫర్నిచర్, ఈ యొక్క సౌలభ్యాలన్నింటినీ కూడా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక 50 లక్షలతో నిర్మించినటువంటి లైబ్రరీ భవన పనులు ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది అనేవారు ఎవరైతే ఉన్నారో వారు పరిశీలించడం జరిగింది. ఇక మేధావులు ఉపయోగపడే విధంగా లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 50,000 జాబ్ భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కేటీఆర్ పెట్టుబడులు తీసుకొస్తున్నారంటూ కూడా ఏమో మాట్లాడడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ కూడా మనకి ప్రతి జెడ్పీ స్కూళ్ళలో లైబ్రరీలు 10 కోట్లతో నిర్మిస్తున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా రావడం జరిగిందనమాట. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనకి లైబ్రరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా రీసెంట్గా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు నిర్మాణం కానివ్వండి, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వీలైనంత త్వరగా వచ్చిన వెంటనే దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఈరోజు మనకి లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.